శ్రీకాంత్ సారి తల్లి మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. నమస్తే అమ్మ, వెల్కమ్ టు హాష్టాగ్. నమస్తే. నమస్తే అండి. ఏమైంది, మీ భర్తను కేఏపాల్ కిడ్నాప్ చేశాడు, హౌస్ అరెస్ట్ చేశాడని మీరు వాదిస్తున్నారు కదా, అసలు ఏమైంది ఇన్సిడెంట్? కేఏపాల్ మాకు ఫోన్ చేసి నన్ను రమ్మని చెప్పి, పార్టీకి రమ్మని చెప్పి అడిగాడు. అడిగితే మేము వెళ్ళలేదు, మేము వెళ్ళలేదని మా సార్ను భద్ర అనే వ్యక్తితో, నీకు డబ్బులు ఇస్తా గానీ శ్రీకాంత్ చారి వాళ్ళ డాడీని పట్టుకరా, మనకు టార్గెట్ ఒకటే కేసీఆర్, కేసీఆర్ గారిని తిట్టాలంటే ఈ 1000 మంది అమరవీరుల కుటుంబాలను ఎవరు కాదు, శ్రీకాంత్ చారి తండ్రిని పట్టుకరారని ఆ భద్ర అనే అబ్బాయికి ఒక 20 లక్షలు ఇచ్చి శ్రీకాంత్ చారి వాళ్ళ డాడీని జూన్ 2 సన్మానం చేస్తామనేమో ఫోన్ చేసి చెప్పిరట. మేము షుగర్ బీపీ ఎక్కువైందని ఇంట్లోనే ఉన్నాడు. సడన్ గా లేచి నేను హైదరాబాద్ పోతున్నా అంటే, ఎందుకంటే పనుంది, ఎట్లయినా నువ్వు రేపు వస్తున్నావు కదా అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఏడు పోతున్నావు హైదరాబాద్ అంటే మనం ఇంటికే పోతా, రూమ్ కాడికే, ఇంటి కాడికే పోతాడు. తీసుకెళ్ళి పార్టీలో జాయిన్ చేయించారు. పార్టీలో జాయిన్ చేయించి తెల్లారి నుంచి వెళ్ళి ఇట్లా కేసీఆర్ ఇట్లా అట్లా అని అనిపించడం మొదలు పెట్టిండు. ఆ తర్వాత నేను ఫోన్ చేసి లైవ్ లో చూసి ఫోన్ చేసి నువ్వు తీసుకుపోయిన వాళ్ళు ఎవరని చెప్పేసి వేరే వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని ఆ భద్ర అనే అబ్బాయికి ఫోన్ చేసిన. భద్ర అనే అబ్బాయికి ఫోన్ చేసి ఎందుకు తీసుకుపోయినావు మా సార్ను, పార్టీ ఏంది, నువ్వు ఎందుకు తీసుకుపోయినావు, నువ్వు ఎవరిని విమర్శించరా తీసుకుపోయినావు, నువ్వు తీసుకొచ్చిన నువ్వు తీసుకుపోయినావు, తీసుకురాకుంటే నీ మీద వాడి మీద ఇద్దరి మీద పిట్రోల్ పోసి నిప్పిస్తా, నా భర్త నువ్వు ఎట్లా తీసుకున్నావు అట్లా తీసుకురావాలని చెప్పేసి నేను భద్రను తిట్టినాను. ఆ భద్ర ఏం చేసిందంటే మళ్ళీ ఆ వాయిస్ రికార్డు పెట్టి మళ్ళీ ఆ కేఎఫ్ఎల్ గారికి పెట్టిండు. ఆ తర్వాత మా చుట్టాలు వాళ్ళు వాడికి వెళ్ళిరు కేఎఫ్ఎల్ వారి ఇంటికి. వెళ్ళేసరికి బాగా బౌన్సర్లో పెట్టిండు, తాళాలు 2 తాళాలు వేసిండు. మా సారు 2 సెల్లులు ఉంటే తీసుకుండు, ఇక ఆయన ఒక రూమ్లో వేసి తాళం వేసి, ఎవరు వచ్చినా నువ్వు మాట్లాడదు, మీ వాళ్ళతోగా ఎవరితో కూడా మాట్లాడద్దు, నేను మాట్లాడమన్నప్పుడే మాట్లాడాలని చెప్పినట. మేము 2 రోజులు ఫోన్ చేసినాక 2వ రోజు తెల్లారి 2 తారీఖు జాయిన్ అయ్యిండు. మా తమ్ముడు మరదలు పోయేసరికి మా వెంకటాచారి వచ్చిండే, వెంకటాచారి లేదు ఏం లేదు, మీరు బయటికి వారు, మీరు బయటికి వారు అని చెప్పి చాలాసేపు వేధిస్తే తర్వాత బయటకు వచ్చి మాట్లాడిండంట. మాట్లాడి ఇది సంగతి అది సంగతి అన్ని మా వాళ్ళు చెప్పిరట. చెప్పిన తర్వాత లోపలికి నన్ను రానియండి, మా అన్నయ్య చూడనియండి అని మా మద్దలు అనేసరికి లోపలికి పోయిండు. లోపలికి పోయేసరికి వెంకటాచారి గాని వస్తున్నాను ఇంకో రూమ్లోకి మార్చిండట. ఇంకో రూమ్లోకి మార్చి ఎందుకు వచ్చారు అనవసరంగా, అయితే వెంకటాచారి నువ్వు ఒకటే చేయాలి, మీ భార్య మీ పిల్లలు ఒకటే ఫోన్ చేస్తున్నారు, ఈ ఫోన్ దీంట్లో నాకు నడవదు కానీ నువ్వేలే మీ భార్యకి డైవర్స్ నోటీస్ పంపించేసి పంపించేస్తే ఏ చిక్కుండదు అని చెప్తుండంట. చెప్పి మళ్ళీ వాళ్ళ ముందలే మా మద్దలు అక్కడ కూర్చొని ఉండగానే నువ్వు అట్లా నింపికి రాలేదనమా, జూన్ 2 జాయిన్ చేసుకుంటూ 3 నాడే మేము అప్పుడే నోటీస్ పంపించినాం కదా, మళ్ళీ మీరెందుకు వచ్చారు అన్నట. ఏం నోటీస్ పంపించినావు, ఎక్కడ నోటీసు, విన్నామా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిండు, మొన్న పండగ చేసినాము అంటే 1 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎట్లా ఉన్నారంట, కలిసిలేరంట కదా, ఆయన అయినా విడాకులు నోటీస్ పంపిస్తామని అంటే మీరు ఎవరండి నోటీస్ పంపించడానికి, మీరు ఎవరండి చెప్పడానికని మా మదర్ అన్నది. అన్న తర్వాత మళ్ళీ వెంకటాచార్య ఇదంతా కాదు కానీ నువ్వు బయటికి రా, బయటికి రాకు, నేను ఒక రాసిస్తా, రాసి ఇచ్చినట్టుగా నువ్వు రాసి అని చెప్పిండట. ఆడ సుమిత్ర అని ఒక ఆమె ఆమెతోటి మా మద్దలు ముందర రాపించిండట. ఏమని రాపించిండు, నువ్వు నాకు కేడిఆర్ వల్ల, కేసీఆర్ వల్ల, హరీష్ రావు వల్ల, నా భార్య నా కొడుకు వల్ల ప్రాణభయం ఉందని నేను రాస్తున్నా, నేను రాసి నీకు లోపల పంపిస్తా, అదే ప్రకారంగా నువ్వు రాయి చూసుకుంటానని ఆ సుమిత్రతో రాపించిండు. రాపించి లోపలికి పంపించిండట. మళ్ళీ అది చూసుకుంటా మా సార్ రాసి సంతకం పెట్టిండు, సంతకం పెట్టి బయటికి పంపించిండు. ఇంకా మరి అంతసేపు బయటలో పడట మా శ్రీకాంత్ సార్ వాళ్ళ మమ్మీ వస్తుంది అంటే ఒక లోపలికి పోయింది కేఏపాల్. ఆ సిట్ తీసుకొచ్చి గేట్ కాదని నేను పోయేసరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు మీరు, ఏమిటికి ఇస్తారు అని చెప్పేసి మేము లేదు అంటే ఆయన కలవడు, ఆయనతో మీకు ఆ మంత్ సుమిత్ర అంటాం, ఆయనతో మీకు సంబంధం లేదు, ఆయన భార్య వద్దంటున్నారు, నువ్వు ఎందుకు వచ్చినావమ్మా అంటుంది ఆ సుమిత్ర. అసలు మీరు ఎందుకు వచ్చారు, మీకు ఏం సంబంధం, ఎల్లూరు అలా తరిమి కొట్టరు 20 మంది 30 మంది గేట్ దగ్గరకు రానియట్లే బౌన్సర్లు, ఇట్లా రానియట్లే గేట్ దగ్గర రానిట్లే. మేము 7, 7:30 వరకు అక్కడే ఉన్నాం, ఉండి నేను పెట్రోల్ ఆయన మీద అన్నా పోస్తా, నా మీద అన్నా పోసుకొని వస్తాం, ఇద్దరమైనా వస్తాం, నా భర్త నాకు బయటికి రావాలి అని చెప్పేసి నేను అన్నా. అన్న తర్వాత ఆ సుమిత్ర అంటామే న్యూసెన్స్ కేసు కింద పెడతాం నిన్న అన్నది, పెట్టుకోపో అన్నాం. ఆ పోలీస్ స్టేషన్లో పోయింది, పోలీస్ స్టేషన్లో పోయి మళ్ళీ ఏం చేసిందంటే ఒక పోలీసు వాళ్ళు తీసుకొచ్చింది, అంతకుముందే మేము పెట్టినాం కేసు, వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏం లేదు మీ సార్ అలా ఉన్నారు కదా మరి రేపు మాట్లాడదామమ్మా అని ఆ ఎస్ఐ గారు చెప్పిందో వెళ్ళిపోయింది.
ఎస్ఐ గారు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము ఇంటికి వెళ్ళేసి వచ్చాం. మళ్ళీ తెల్ల ఏం చేసిండో, ఇక అన్నీ మా ఫ్యామిలీ విషయాలు ఒక గంట గుసబెట్టినట, బాగా మందు కోసిండట. అందులో ఉన్న వాళ్ళు మా ఫోన్లు చేశారు, బాగా బిర్రగా మందు కోసి, ఇక వెంకటాచారి ఇప్పుడు మీ భార్య పట్ల మధ్య గొడవ అయ్యి మా భార్య పట్ల మధ్య లేకపోతే అవకాశం ఉండదు అని చెప్పి మా చెప్పిండట. చెప్పి ముందు కూసబెట్టుకున్నట, నువ్వైతే ఫస్ట్ అది తాగిరాపు అని మా మందు తాగిపించిందట. తాగిపించి మీ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయో నాకు చెప్పు, నేను అన్ని రాసిస్తా, మీడియా ముందలా చదువుకుంటే చెప్పు అని చెప్పిండట. ఈ చూసేటోనికి ఏమో బాధ అనిపిస్తుంది, అవేంటి వీళ్ళని తీసుకొచ్చి బలి చేసుకున్నారేంది, అసలు ఆయనకి ఎందుకు అట్లా చేస్తుండ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటట. మొత్తం మైండ్ గేమ్ ఆడిండు, మైండ్ మొత్తం డైవర్ట్ చేసేసింది. నేను ఈయన డ్రింక్ వేస్తాడు, డ్రింక్ వేస్తే ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళకెళ్ళే మాట్లాడు తప్ప మన భార్య పిల్లల కుటుంబం వైపు మాట్లాడు, మందు కోసం వైపే మాట్లాడతాడు. అట్లా మైండ్ డైవర్ట్ చేసిండు. చేసి ఇక ఆయన కూసబెట్టుకొని మా ఫ్యామిలీ ఇట్లా కొడుకు ఇట్లా విడాకులు ఇవ్వాలి, ఆమెతో సంబంధం లేదు అని చెప్పేసి ప్లేస్మెంట్ పెట్టిండు. పెడితే నేను కూడా మొన్న ప్లేస్మెంట్ పెట్టినా. నిన్న కూడా నన్ను ఒక అమరవీరుల కుటుంబాలను తీసుకొచ్చి తెలంగాణలో పార్టీ పెట్టి, నువ్వు తెలంగాణ కోసం ఆంధ్రలో గెలవలేనోడు తెలంగాణకు వచ్చి నువ్వు తెలంగాణలో పార్టీ పెట్టి, నీ తెలంగాణ ఒక పార్టీ లేదు, ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేదు, వార్డు మెంబర్ లేదు, నువ్వు వచ్చి రాజ్యసభ సీట్లు ఇప్పిస్తుంటావు, మేము రాకునే సరికల్లా నా కోపం మీద తీసుకొచ్చి మా ఫ్యామిలీ రోడ్ ఎక్కిస్తావు, రోడ్ ఎక్కిచ్చి ఇక నిన్న మొత్తం మొన్న మొత్తం మా గురించి టీవీలో చెప్పడం మొదలు పెట్టింది. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు శ్రీకాంతాచారి ఫ్యామిలీ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికి వచ్చినవా? అమరవీరుల కుటుంబాలను పిలిచి భార్య భర్తలకు విడాకులు ఇప్పించి ఫ్యామిలీ గొడవలు రోడ్డు తీరవడానికి వచ్చినవా? తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలు, 12 సంవత్సరాలలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా నన్ను గౌరవించరు, అన్ని పార్టీల నాయకులు కూడా గౌరవించరు. ఇవాళ వాడికి బుద్ధి సిగ్గు ఏమన్నా ఉంటే, వాడు మనిషి అయితే వాడు అమెరికాలో తిరిగి వచ్చిన అంటుండు, ఎన్ఆర్ఐ అంటుండు, వాడు ట్రస్ట్లు ఉన్నాయి అంటుండు, వాడు మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడతాడు, మీడియా ముందు కూర్చుంటే నాన్ స్టాప్ లాగా ఒరుతా ఉంటాడు, ఒర్రుగా మనకి అసలు స్టాప్ే ఉండదు, అట్లే ఒరుతుంటాడు. వాడి మెంటలో ఫస్ట్ టైం మేము గెట్ చేసినాం ఇప్పుడు. వాడి కేఏపాల్ కాదు, కేడి నెంబర్ వన్. ఎందుకు కేఏపాల్ మీ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నాడు, ముఖ్యంగా మీ భర్తని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు, ఎందుకు? ఎందుకంటే నన్ను పార్టీకి రమ్మని అడిగిండు. నేనైతేనే కేసీఆర్ తిట్టడానికి చేయడానికి శంకరమ్మ అయితేనే టార్గెట్ అనుకున్నాను. నేను ఎక్కడ పార్టీకి పోను, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. నా కొడుకు తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోయిండు. నా కొడుకు చనిపోయినాక ఒక 500 మందికైనా అమరవీరులకు న్యాయం చేసి, కుటుంబాలకు న్యాయం చేసింది కేసీఆర్ గారే. అన్నం పెట్టినోళ్ళు ఎవరు మర్చిపోరు. నాకు పదవులు వస్తే వచ్చినాయి, లేకపోతే లేదు. పదవుల కోసం నా కొడుకు చావలేదు, పైసల కోసం చావలేదు. 4 కోట్ల ప్రజల కోసం ప్రాణం ఇచ్చిండు. 4 కోట్ల ప్రజల గుండెల శ్రీకాంతాచారుడు కాబట్టి నేను తల్లిగా అట్టే నిలిచిపోతా. కానీ నేను డబ్బులకో పదవులకో నేను ఏ పార్టీ మారలేను. వాడు నన్ను పార్టీకి రమ్మంటే రాలేదని చెప్పి నా భర్తతో అన్ని మైండ్ గేమ్ ఆడి ఇప్పుడు వాళ్ళని నన్ను బయట పెట్టాలి. నన్ను మొత్తం పరుగు తీసేస్తే ఇక మోస అప్పుడు చేయదు, నీ తెరుగు రాదు, నా తెరుగు రాదు, ఎక్కడ రాదు అని చెప్పేసి వాడికి అన్ని చెప్పి ఈ పనులు చేస్తున్నాడు. వాడు ఆంధ్రలో ఒక సీటు గెలవలేదు. ఈ తెలంగాణ పార్టీలోకి రావాలని మీతో మాట్లాడారా? మీరు ఏం చెప్పారు ఆయనకి సమాధానం? నాకు ఫస్ట్ పార్టీ గురించి ఏం చెప్పలే, ఒకసారి మాట్లాడిండు, ఆ తర్వాత వేరే వాళ్ళతోటి పార్టీకి రావాలి, ఆ సీట్లు ఇప్పిస్తాది అని అన్నాడు. నాకు ఏ పార్టీ వద్దు, ఏ సీట్లు వద్దని నేను సపరేట్గానే ఊకున్నా. ఊకున్న తర్వాత ఈ మధ్యకున్న భద్ర అనుకోడు, వాడు పక్క అంటే ఇట్లాంటి వాళ్ళు తీసుకురావడం, డబ్బులు కలెక్షన్ చేయము, వాడు ఫస్ట్ నుంచి కూడా అంతేనట, వాళ్ళతోటే ఉంటాడట, కేఎఫ్ వాళ్ళతోటే ఉంటాడట వాడు. ఈయనైతే బలి చేస్తాడని చెప్పేసి వెంకటాచారం తీసుకొచ్చి అలా పడేసి ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తం రోడ్డు ఎక్కించి వాడు పిచ్చోని చేసి మీడియా ముందు మాట్లాడిస్తారు. ఎఫ్ఎం టీవీలో, ఎఫ్ఎం రేడియోలో కూడా పెట్టిండు, సోషల్ మీడియాలో పెట్టిండు. నీకు బుద్ధి ఉందా? నీకేమన్నా, నువ్వు మనిషివేనా? నువ్వు చదువుకున్నావా? ఇవాళ కుటుంబ పాలన ఎన్నో మంది భర్తలు ఉంటారు, భార్యలు ఉంటారు, ఈ పార్టీలు ఉంటారు, ఆ పార్టీలు ఉంటారు, కానీ ఇది ఫ్యామిలీ మ్యాటర్, రోడ్ ఎక్కడ ఇదేదో వరకు కరెక్ట్. ఇప్పుడు మీ భర్తను బయటకు తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా, లేదంటే మీ భర్తను ఆయన కేఏపాల్ హౌస్ అరెస్ట్ చేశాడని ఏమైనా కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారా, ఏం చేయబోతున్నారు? హౌస్ అరెస్ట్ చేసిండు, మేము కంప్లైంట్ ఇచ్చినాము స్టేషన్ లో, మొన్న నిన్న ఇచ్చినాము కంప్లైంట్ ఇచ్చినాము. సార్ మాట్లాడతానన్నాడు. మేము ఇది పరు నష్టం దావా కూడా కేసు కూడా వేసినాను కేఏపాల్ మీద. నాకు వాడు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే నేను ఒక ప్రాణాన్ని కోల్పోయినటువంటి తల్లిని ప్రజలంతా కూడా గౌరవిస్తాడు. ఇంతవరకు నన్ను ఏ నాయకుడు కూడా ఒక మాట అనలేదు. వీరికి మెంటల్ ఉంది కాబట్టి, మెంటల్ వాడు కాబట్టి నన్ను వచ్చి మాట్లాడుకుంటూ మా పిల్లల్ని మా ఫ్యామిలీ మొత్తం రోడ్లు ఎక్కించి తీసుకొని నా భర్తను బంధించిన కారణం కావాలి నాకు.
ఎందుకు ఆయనకో నీకేం అవసరం, మేము ఆ భర్త కావాలనుకుంటున్నాం, నువ్వు నీ నువ్వు వంచోని అయితే నువ్వు నా భర్తను బయటికి పంపించాలి, నువ్వు నీ సార్థం కోసం నువ్వు ఇంట్లో కలిక కుక్కల దొంగల రౌడీ సీట్లలో పెట్టుకొని ఇద్దరు ఒక 40 మంది రౌడీల బౌన్సర్లో పెట్టుకొని గేట్లకు తాళం వేసి నా భర్తతో నీకంత ఇంపార్టెంట్ ఏముంది, నా భర్తతో అవసరం ఏముంది, కొట్లాడుకుంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ మీద నువ్వు కొట్లాడతావో, నీ మీద కేసీఆర్ కొట్లాడతావో, నువ్వు ఏ పార్టీ పెట్టుకున్నావో, ఎమ్మెల్యే గెలువు ఎంపీ గెలువును సీఎంగా కాబోయే సీఎం అయినా నష్టమేం లేదు, సీఎం అయితేవో లాస్ట్కు నీకు సీపీ కట్టలు దెబ్బలైతాయో, వాడు బహిరంగంగా మాకు టీవీలో మొత్తం బజార్కు మమ్మల్ని ఎక్కిచ్చింది కాబట్టి ఎవరినైనా అధికారులను కానీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను కలిసి మీ ప్రాబ్లం ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా? ఎందుకంటే మీ భర్త మీ ఇంట్లో లేడు, కేఏపాల్ హౌస్ అరెస్ట్ చేశాడు, నా భర్తను నాకు తెచ్చేయండి అని ఏమైనా ప్రయత్నం చేశారా? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని నేను కలవలేదు, కలవలేదు, కలుద్దామని వారు వస్తారేమో అని చూసినాము, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, వస్తారేమో అని చూసినాము, ఇంకెవరి దగ్గరికి వెళ్ళలేదు. వాడు ఏమంటాడంటే ఆ శంకరమ్మ గారిని కేటీఆర్ కేసీఆర్ పంపించారంటే పిచ్చోడా మెంటలోడా, నన్ను కేసీఆర్ పంపించలే కేటీఆర్ పంపించలే, నా భర్త నా బాధ, నన్ను కేసీఆర్ కేటీఆర్ బాట బాటకు వాళ్ళ పేరు ఎందుకు ఎత్తాలి, వాళ్ళని ఎందుకు వదనం చేయాలి, నన్ను వాళ్ళు పంపించలేగా, మరి నిన్ను నువ్వు తీసుకుపోయి నువ్వు దొంగతనంగా తీసుకుపోయి అని లేసుకున్నావు అని బంధించినావు, కేసీఆర్ కేటీఆర్ నాకెందుకు చెప్తారు, నా భర్త కోసం నేను బాధపడతా, కేసీఆర్ కేటీఆర్ శంకరమ్మ గారు కొడుకు సైన్యం చంపినాం, ఆస్తి కోసం సైన్యట్ ఇచ్చి చంపేసిండు మెంటలోడు, మరి ఇప్పుడు నా భర్త కూడా ఏదైనా సైన్యట్ ఇంజక్షన్ ఇచ్చి చంపి తీసుకొచ్చాను అనేసి కేసీఆర్ మీనో కేసీఆర్ కుటుంబం మీనో శంకరమ్మ ఫ్యామిలీ మీనో పెట్టాలని చూస్తుండ్రు, వాడికి అన్ని వైద్యాలు వచ్చు, విద్యా వైద్యాలకి మెంటల్ ఉంది కాబట్టి వాడు మెంటల్ గా ప్రిపేర్ అయ్యిండు, వాడికి కోర్టులు తెలుసు, పోలీస్ స్టేషన్లు తెలుసు, పంచాయతీ గొడవలు ప్రతి ఒక్కరు తెలుసు, కేటీ నెంబర్ 1 అంటే వాడికి అన్ని తెలుసు, వాడు వాడి ఇంటి కుటుంబాలనే ఆడపిల్లలు అమ్ముకుంటాడు వాడు,